సో ఈవెన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఏదైతే ఉందో వారు కూడా వేయచ్చు. సో రేపు 3 గంటల లోపల ఈ, ఎందుకంటే వాళ్ళు అన్నది మేము ఆర్ఐఎన్ఎల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆ స్ట్రెంగ్తనింగ్ లో మొదట చేయాల్సింది ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఫండ్స్ సమకూర్చడం చాలా ముఖ్యం. సార్ వర్మ గారు రైట్, ఓకే, ఆ రకంగా వెళ్ళే అవకాశం. మరొక వైపు ఏంటంటే ఉక్కు ఉద్యోగులు మళ్ళీ మరొక ఉద్యమానికి వాళ్ళ కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. అంటే ఏమవుతుందంటే నిన్న వాతావరణం ఒకటి మారింది, సడన్ గా ఈరోజు వేరే వాతావరణం రావడం జరిగింది. అంటే ఏంటంటే అల్టిమేట్ గా ఇందులో ఏ విధమైన రూపాంతరం చెందుతుందో అన్నది కూడా చూడాలి. అంటే మనం సంఘర్షణ ద్వారా తెచ్చుకోగలమా, లేకుంటే కోర్టు ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లగలమా, లేకుంటే ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ ఆలోచన విధానాలు మారి వాళ్ళు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఇది బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలదు. యాక్చువల్ గా ఏంటంటే ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేస్తుందో అప్పుడు ఖచ్చితంగా లాభాల్లోకి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత స్టీల్ ప్లాంట్ ని 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీలో పని చేయిస్తున్నాం. దానికి ఇమీడియట్ గా కావాల్సింది ఒక 5000 రూపాయల వర్కింగ్ క్యాపిటల్. అది కనుక ఇవ్వగలిగితే ఇమీడియట్ గా అది ఒక 2 నెలల్లో మళ్ళా ప్రాఫిట్ లోకి వచ్చేయగలదు. కాబట్టి చిన్న సహాయం, ఎందుకంటే సెయిల్ ని 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ఒక 5000 కోట్లు పెట్టి దీన్ని పూర్వపథానికి తీసుకురావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా పొలిటికల్ పార్టీస్ మధ్య ఇది ఒక స్టేటస్ లాగా తయారైపోయింది. అంటే మేము చెయ్యము అని గట్టిగా చెబుతున్నారు. యాక్చువల్ గా ఒక ప్రైవేట్ కంపెనీని ప్రైవేట్ చేయించడం దాంట్లో గర్వపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఒక కంపెనీని ఆదుకోవడంలో గర్వపడాలి. కాబట్టి ఇప్పుడు ఎలాగైపోయిందంటే కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రైవేటైజ్ చేస్తాము అచ్చు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది సెక్రటరీస్ ఉన్నారు, వీళ్ళందరినీ పెట్టుకుని ప్లాంట్ మళ్ళా మనం రివైవ్ చేయలేము. అది ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. కానీ ప్రైవేటైజేషన్ చేస్తే అది గొప్ప అన్న భావనలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక ఫైనల్ గా ఆందోళన కానీ లేకుంటే కోర్టు ద్వారా కానీ ఈ సమస్యకు పరిష్కారం సృష్టించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మళ్ళా ఈరోజు ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఈరోజు మీటింగ్ పెట్టారనుకుంటాను. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారన్నది చూడాల్సిన అంశం. సో రాజకీయ పార్టీలు అయితే దీని మీద చిత్తశుద్ధి లేదు అని అనుకోవచ్చండి, పెద్ద ఎత్తున ఇదే ట్రోల్ అవుతుంది. వాళ్ళ వల్ల కాదు, ఇంకా ప్రజలే స్వచ్ఛందంగా రావాలి, లేకపోతే కార్మికులే స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళాలి, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది, ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలంటే, వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవాలంటే అన్నది ఒక నినాదం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. మీ అభిప్రాయం? ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మనం పార్టీని గెలవాలనుకుంటున్నాం కానీ రాష్ట్రం గెలవాలనుకోవట్లేదు, స్టీల్ ప్లాంట్ గెలవాలనుకోవట్లేదు. అది పెద్ద సమస్య. మన పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో అది గెలిస్తే ఆనందపడుతున్నాను. అందరం కలిసి స్టీల్ ప్లాంట్ ని గెలిపించగలిగితే అది బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ కలవాలి, పార్టీలందరూ కలిసి ప్రయత్నం చేయగలిగితే ఇది ముందుకు వెళుతుంది. కానీ అటువంటి చిత్రం ఏది మనకు కనపడదు. అటువంటి చిత్రం ఎక్కడా కనపడలేదు. అన్ని పార్టీలు కలిసి రావడం, రేపు ఈ రోజు ఒకటి చెప్పిన వాళ్ళు రేపు మళ్ళా గర్వంగా చెప్తున్నారు మీకు ఖచ్చితంగా ప్రైవేటైజ్ అవుతుందని. సో ఈ విధంగా మాట్లాడడం అన్నది మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి. పొలిటికల్ పార్టీస్ అన్నవి కూడా వాళ్ళ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసే స్వేచ్ఛ లేదు ఇప్పుడు పార్టీ. ఎందుకంటే ఎవరైతే పార్టీ ప్రముఖులు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళకు స్వేచ్ఛగా వారి భావాలను ప్రకటించే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. సో ఆ విధంగా ఉన్నప్పుడు పార్టీలన్నీ ఒక తాటి మీదకి వస్తాయన్నది కూడా పెద్ద డౌట్ అనేది. సార్ మీరు ఎక్కువ విశాఖపట్నంలోనే ఉంటున్నారు కాబట్టి ఈ పోరాటంలో మీరు కూడా పాల్గొంటున్నారా? అవునండి, రేపు ఉంది కదా, రేపు ఒకటి కుర్మానపల్లం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి సింహాచలం మెయిన్ గేట్ వరకు రేపు పాదయాత్ర, అందులో కూడా పాల్గొంటాం మేము. సో ఎందుకంటే జనాల్లో దీని గురించి అవగాహన కల్పించడం, ఎందుకు ఫైటింగ్ చేస్తున్నాం అన్నది కూడా అందరికీ తెలియడం అవసరం. ఇది ఒక పద్య ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ పెట్టేటప్పుడు ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఉండింది, కానీ ఇప్పుడు ప్రజా ఉద్యమంగా లేదు. సో ఆ ప్రజా ఉద్యమం